అలాగే ఈ పరిస్థితుల్లో ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే రీహాబిలిటేషన్కి షిఫ్ట్ చేయబడ్డ వారు 42,000 మంది. నిన్న మెసేజ్ కూడా పెట్టాను, దాదాపు ఆర్బీ రోడ్స్లో కూడా దాదాపు 1808 కిలోమీటర్ల డ్యామేజ్ అని ఒకటి కరెక్ట్ చేసుకోవాలి, దాన్ని దృష్టి పెడుతున్నాం. అలాగే 188 బోట్స్ యాక్షన్లో ఉన్నాయి, దాదాపు 5 హెలికాప్టర్స్, అలాగే గజేతగాళ్ళు దాదాపు 283 మంది సహాయ కార్యక్రమాలు పాల్గొన్నారు. దాదాపు 3,00,000 ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేశాం. అలాగే ఈ కంట్రోల్ రూమ్ ప్రజలకు ఏదైనా సరే మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండాలి అంటే ఇది 112 ఈ నెంబర్ కానీ అత్యవసర నెంబర్లు కానీ 10 1070. సో 112 ఎనీ మీరు ఎక్కడైనా సరే విపత్తులు ఇరుక్కుపోయి ఏదైనా కష్టం ఏదైనా ఇబ్బంది ఉందంటే వెంటనే మేము స్పందిస్తాం. దానికి మీరు కంట్రోల్ రూమ్ నెంబర్ 112, ఇంకొక నెంబర్ 10 70. ఇది కాకుండా 1800 4250 101. మళ్ళీ రిపీట్ చేస్తాను, కంట్రోల్ రూమ్ నెంబర్స్ 112, అదొక ఈ ఫోన్ కన్నా చేయండి, లేదంటే 10 70కి ఫోన్ చేయండి. ఇది కాకుండా మూడో నెంబర్ 1800 4250 101. మీరు ఈ కంట్రోల్ రూమ్కి చేసిన మీకు ఏ సహాయకార్యక్రమం ఎక్కడున్న విపత్తులు మీరు ఇరుక్కుపోయినా కానీ మేము వెంటనే తక్షణంగా స్పందిస్తాం తెలియజేసుకుంటే. అలాగే దాదాపు 80 కోట్ల రూపాయలని జిల్లాలకి ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్కి విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా నేను ఇదే కోరుకున్నా, ఈ ప్రకృతి విపత్తు సమయంలో ఇది నిందల కంటే కూడా ప్రజలకు మనం ఎలా చేయాలనే దృష్టిలో పెడతాం. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మేము క్యాబినెట్లో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక ప్రతి సిటీకి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. ఫ్లడ్ మేనేజ్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి, అందుకని ఆ దృష్టిలో పెడతాం భవిష్యత్తులో. థ్యాంక్ యూ. అంటే ఇది ముందు రోజే అనుకున్నాను. యాక్చువల్గా ఇది మా దృష్టికి ఏంటంటే ముందు 1వ తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్కి అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ కావాలి, వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కెయాటిక్ మీకు తెలుసు కదా, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను. అందుకే లేదు, కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతారని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తున్నాను. ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను బోట్ వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా, బాధ్యత లేకుండా ఎందుకుంటాం, అది ఏంటంటే అనాలి కాబట్టి అంటమే తప్ప. ఎంటైర్ మీరు చూస్తున్న పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తాం మా సైడ్ నుంచి. అది నేను అట్లా అనుకోవట్లేదు అండి, అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఏమన్నా పిలిచడానికి దీనికి వెళ్ళాను. నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉండాలి, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదు అన్నది ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపేదాం, అంతమించి వేరే ఏం ఆపలేదు. అంటే పంచాయతీరాజ్ కానీ రూరల్ వాటర్ సప్లై కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ కన్సిస్టెంట్గా పనిచేస్తున్నాయి ఇన్ ట్యాండమ్ విత్ రెస్క్యూ ఆపరేషన్స్. సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టారు. ఇప్పుడు ఇది సక్సెసివ్గా ఇప్పుడు మనం అంటే దీంట్లో ఒక ఇది ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత, ఇది
ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ చెరువుల్లో కొంచెం నాలాల్లో కట్టేసినవి ఉంటాయి. అసలు ముందస్తుగా వ్యవస్థలు కనుక చాలా బలంగా పనిచేస్తుందంటే పర్మిషన్స్ లేకుండా ఎప్పటికప్పుడు అది ఒక విచిత్రమైన పరిస్థితుల్లో అందరం వదిలేస్తాం, నీళ్ళు రావట్లేదు అని. ఎఫ్టీఎల్లో ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా చూస్తున్నాం కదా, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న చోట్ల రావులని చెప్పి లాస్ట్ 20 ఇయర్స్లో రాలేదని చెప్పి ఇల్లు కట్టేశారు. ఎప్పుడో సరదాగా మనం అది ఇప్పుడు ఎప్పుడు ఈ జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు ఇది కట్టద్దు, పర్మిషన్స్ ఇవ్వద్దు అని అంటుంది. మళ్ళీ కానీ దాన్ని స్థానిక మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు ఇచ్చేసిన పరిస్థితులు మీరు హైదరాబాద్ చూస్తారు, మనకు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది సక్సెసివ్గా జరుగుతూ ఉండింది. దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేది ఇది ఒక సోషల్ ఇష్యూ కూడా అవుతుంది. సో దీన్ని ఎలా చేయాలి, ఎంత కొంత ఎడ్యుకేట్ చేసి కొంత అవగాహన తీసుకొచ్చి ఒక ప్రత్యామ్నాయం కల్పించి దీన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి భవిష్యత్తు. ఖచ్చితంగా అడ్రస్ చేయాలి.